నమస్కారమనేటటువంటిది భావనా పరిపుష్టితో కూడుకున్నదై ఉండాలి. భావన లేని శరీర ఆంగికము నమస్కారము కాదు. మీరు ఆ భావనతో చెయ్యవలసి ఉంటుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా నమస్కారం చేయడానికి వీల్లేదు. మీరు తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారనుకోండి, అమ్మ దగ్గర ఇలా నమస్కారం చేయకూడదు. అమ్మ దగ్గర ఇంతే నమస్కారం కడుపు మీద పెట్టి చెయ్యాలి. నాన్నగారి దగ్గర చేస్తే నోటి మీద పెట్టి చెయ్యాలి. అమ్మా, అసలు ఈ శరీరం ఉందంటే నీ కడుపులో స్థానం ఇచ్చావమ్మా, నువ్వు తిన్న అన్నం నాభిగుండంలో చందించావు, లేకపోతే నాకు బతుకెక్కడిది? నువ్వు మరణ సదృశమైన వేదన పొంది నన్ను ప్రసవించావు. అమ్మా, గర్భాలయంలో నాకు చోటిచ్చి ఉండకపోతే ఇవాళ నేను లేను. అటువంటి తల్లి, నేను ఉండడానికి కారణమయ్యేటట్టుగా నన్ను కడుపులో 9 నెలలు మోసి ఎంత వికారం అనుభవించావో, ఆ పొట్ట పెద్దదైపోయి ఎంత పచ్చం చేశావో. నేను పుట్టాక నాకు పడిశం పడితే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పడిశం తగ్గడానికి వీలైన పదార్థాలు నువ్వు తిన్నావు, ఆ పాలు నేను తాగితే పడిశం తగ్గుతుందని. అమ్మా, కడుపుకి నే బతికుండడానికి ఒక సంబంధం ఉంది. నేను ఎలా రుణం తీర్చుకోగలను? నీ రుణం తీరేది కాదు. అందుకే అమ్మా, నీకు నే చెయ్యగలిగినది నమస్కారం. నువ్వు లేనినాడు నేను లేనేలేను, నీ అనుగ్రహం లేనినాడు నేను నా బతుకే లేదు. ఇది చెప్పడానికి కడుపు మీద పెట్టి చెయ్యాలి అమ్మకి చేస్తే. నాన్నగారికైతే నోటి మీద. నోరు సంస్కారాన్ని చెప్తుంది. చాలామంది ఆదరించడానికి కారణం మంచి మాటే. ఆయన మంచి మాట మాట్లాడాడు అనుకోండి, 10 మంది ఆదరిస్తారు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్, మాటల చేత బంధుజనులు ఏర్పడతారు. కాబట్టి నువ్వే ఉపకారం చేయక్కర్లేదు, మంచి మాట మాట్లాడగలిగితే చాలు. నాన్నగారండి, నాకు సంస్కార బలాన్ని చదువు రూపంలో ఇప్పించారు, ఈ నోట్లోకి అన్నం మీరే పెట్టారు, కష్టపడి సంపాదించి మీరు పాతిన విత్తనం నాన్నగారండి, ఇవాళ శాఖోపశాఖలై మహావృక్షమై నాకు, నా బిడ్డలకి, మీ మనవలకి, ఎంతోమందికి అన్నం ఎక్కడదో తెలుసా? మీరు పెట్టిన విత్తనం నాన్నగారండి. మీరు ఆనాడు విత్తు పెట్టుండకపోతే ఇవాళ నాకు ఈ కీర్తి లేదు, నేను అన్నం తినలేను. అన్నం తిన్నాను, సంస్కారం సంపాదించాను మీ అనుగ్రహం నాన్నగారు. అందుకే నోటి మీద పెట్టి తండ్రికి చేయమంది శాస్త్రం. గురువుకైతే ఒక్క భ్రూమధ్యమునందు తగలాలి ఇలా. ఎందుకని, గురువుగారు మీరు నాకు ఉపకారం కాదు, మీరు నాకు మాట చెప్పడం కాదు, మీరు చెప్పినది శాసనం అంతే. గురువు చెప్పినది శాసనం, అది గురి. అందుకే భ్రూమధ్యమునందు ఆజ్ఞాచక్రం ఉంటుంది. గురువు మాట్లాడాడంటే ఆజ్ఞ అంతే, ఇక మళ్ళీ దాన్ని మార్పు చెయ్యకూడదు శిష్యుడు. శిష్యుడంటే అంతే. కాబట్టి ఆజ్ఞాచక్రమునకు తగిలించి నమస్కారం చేస్తే గురువు. తల్లి తండ్రి ఇద్దరూ నిలబడితే నమస్కారం చేసి కోరిక కోరకూడదు. పరమేశ్వరుడి దగ్గరైతే 3, పరివ్రాజకుడు, పీఠాధిపతి మొదలైనటువంటి వారి దగ్గరైతే 4. 4 నమస్కారాలు చెయ్యాలి. అందుకే పరమాచార్య స్వామి గారు ఎక్కడన్నా కూర్చుని ఉండగా ఎవరైనా వస్తే అనేవారు. ఆ నమస్కారం ఎప్పుడూ తూర్పు దిక్కు కన్నా ఉండాలి, ఉత్తర దిక్కు కన్నా ఉండాలి, తప్ప దక్షిణ పశ్చిమాలకు చేయకూడదు. చేయకుండా నేల మీద పడి ఆ చేసేటప్పుడు కూడా సాష్టాంగ నమస్కారం అంటారు, 8 అంగములు తగిలేటట్టుగా చెయ్యాలి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. గురువు దగ్గర నమస్కారం చేసేటప్పుడు పైన బట్ట ఉండకూడదు, పైన బట్ట లేకుండా ఉత్తరీయాన్ని నడువు కట్టుకుంటేనే సాష్టాంగం చెయ్యాలి. ఆడవారైతే పంచాంగమే చెయ్యాలి నమస్కారం. నీకు కుదరనప్పుడు తల ఉంచి నమస్కారం చెయ్యాలి. ఇన్ని నియమాలు నువ్వు భావనయందు పవిత్రతని పాటిస్తే నువ్వు నమస్కరించావని గుర్తు. ఆ భావన పరిపుష్టి ఉండాలి. అవతల వారి యందు ఆ గౌరవ ప్రకటనను నువ్వు చేస్తే ఆ గౌరవ ప్రకటనము లోపల ఉన్నది కనుక ఆంగికము భంగిమ దాన్ని ప్రకటన చేస్తుంది, అది నమస్కారం. అమ్మవారి దగ్గరైతే ఇవేమీ పాటించక్కర్లేదు. ఒక్కొక్కసారి స్వర్ణదండం పడిపోయినట్టు నేల మీద పడిపోవడం, దాన్ని ప్రణిపాతం అంటారు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేష పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి. స్వర్ణదండం పడిపోయినట్టు అమ్మవారి దగ్గర పడిపోతే చాలు, దానికి ఏ భంగిమా అక్కర్ల. ఆడవాళ్ళు పడకూడదు, పంచాంగ నమస్కారమే ఆడవాళ్ళు, వంగి మాత్రమే నమస్కారం.